ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, హిందువులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేసీఆర్ మొండి వైఖరి, కేసీఆర్ మొండి వైఖరి. పరిషత్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో యొక్క గణేష్ నిమజ్జాన్ని గణేష్ని కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల నేను ఇవ్వడం వల్ల మన విషయంతో పరిషత్ పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ అన్ని సంఘాలతో ఈరోజు ఆర్డీఓ గారికి మౌన ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏమైందంటే ఆల్రెడీ ఈ కేసీఆర్ వచ్చినాక ఈ యొక్క మన యొక్క హిందూ పండుగ జరుపుకోనివ్వడం లేదు. ఎందుకంటే ఆ ముస్లిం వస్తే సంతృప్తిపరచడానికి కోసమే, ముస్లిం సంతృప్తిపరచడానికి మన హిందువుల భావాలు మనోభావాలు దెబ్బతిచ్చడం. అందుకని మనం అందరం కూడా ఈ యొక్క కేసీఆర్ చర్యలకు మనం ఖండిస్తూ ఈరోజు మనం ఆర్డీఓ ఆఫీస్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు విశ్వహిందూ పరిషత్ మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్డీఓ సార్ గారికి హిందువుల పండుగలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని, అట్లాగే మన సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఈరోజు వారికి ఆర్డీఓ సార్ గారికి ఇక్కడ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి హిందువుల పండుగలపైన కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యతిరేక వైఖరి నిరసిస్తుంది. మరి ఒక వర్గానికి మాత్రమే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ మెమరాండం ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. ఆత్మీయ బంధువులందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నటువంటి అవాంఛనీయ సందర్భాలను పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా జై శ్రీరామ్ తెలియజేస్తూ ఆర్డీఓ గారికి ఇంతకుముందే విశ్వ హిందూ పరిషత్ నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను స్వాతంత్రానికి ముందుగాల స్వాతంత్ర పోరాటంలో భాగంగా బాలగంగాధర తిలక్ గారు హిందూ ధర్మం యొక్క ఆచార వ్యవహారాలను కూడా ఒక వేదిక ద్వారా మనం మీటింగ్లను చేసుకొని మిలిటరీ వాళ్ళు ఆ రోజు మీటింగ్లు జరుపుకోకుండా అడ్డుకుంటున్నటువంటి తరుణంలో వినాయకులను మండపాల దగ్గర ఏర్పాటు చేసి ఐక్యతను చాటినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 1857 నుండి ఇప్పటిదాకా వినాయకుల విగ్రహాలను భారతదేశంలో పెట్టుకుంటూ వస్తున్నటువంటి సందర్భాన్ని కాదని చెప్పేసి కొత్తగా ఆధునిక నియంతగా ఈ యొక్క కేసీఆర్ గారు మరి ఓవైసీ యొక్క మాటలు విని ఆయన చేతిలో స్టీరింగ్ పెట్టి మరి హిందూ పండుగలపైన అమానుషంగా లేనిపోని ఆంక్షలను విధిస్తూ విగ్రహాలను పెట్టిన తర్వాత కూడా మీరు తీస్తారా, మేము తీసుకొని పోవాలన్నా, మీ పైన కేసులు పెడతాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పడము ఇది భావ్యము కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు ఎప్పుడైతే మీకు శాంతియుతంగా హిందువులు అన్ని సమయాలలో మీకు కలిసి సహకారం అందిస్తున్నప్పటికీ కూడా మీరు చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ హిందువులను భయభ్రాంతులకు గురి చేసేయడం భావ్యం కాదు. పిల్లిని కూడా రూమ్లో వేసి బంధించి కొడుతుంటే అది మీ మెడకాయ పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ గారు మాటలు విని పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పేసి వారికి మనవి చేసుకుంటూ ఇంకోసారి ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా మీరు ఎప్పుడైతే అడ్డుకుంటారో అది పద్ధతి కాదు. మేమందరం కూడా మిమ్మల్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. హైందవ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి దుందుడుకు చర్యలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా మహమ్మారి పేరు చెప్పి హైందవుల యొక్క ప్రాథమిక హక్కును కాలరాసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తన చర్యలు తాను తీసుకుంటుంది. అది ఒంటెద్దు పోకడలేకపోతుంది. ప్రతిపక్షాలను కూడా సంప్రదించకుండా ఒంటెద్దు పోకడతో పోయి వాళ్ళు ఏదేదో నిబంధనలు తెస్తున్నారు, చట్టాలు తెస్తున్నారు. వాళ్ళు హిందువుల యొక్క పండుగలను కలరాసే విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే హైందవుల యొక్క ప్రాథమిక అయినటువంటి హిందూ పండుగ, పెద్ద పండుగ వినాయక చవితిని అరికట్టాలని చెప్పి, కలరాయాలని చెప్పి, ఎక్కడా కూడా వినాయక చవితి సంబరాలు జరగరాదని చెప్పి వాళ్ళ దురుద్దేశంతో కరోనా మహమ్మారిని బూచిగా చూపిస్తూ హైందవులపై ఉక్కుపాదం మోపుతుంది. దీనికి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ వారు
పెద్దయెత్తున ధర్నాలు నిరసనలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మద్దతు తెలపడం కూడా జరిగింది. ఈ సందర్భంగానే ఈ రోజు నేడు తాండూరు పట్టణంలో మన ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైందవుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కును కాపాడే బాధ్యత మీద ఉంది సార్ అని చెప్పి ఆయనకు వేడుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిరంకుశమైనటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం హైందవులు ఊరుకోరు, ఉవ్వెత్తున ఎగిసి పడతారు. అయ్యా కేసీఆర్ గారు జాగ్రత్త, మీరు తస్మాత్ జాగ్రత్త ఒకసారి ఆలోచించండి. మీరు ఒకటే పోగడ పోకుండా ఒంటి పోగడ పోకుండా ఒక వర్గానికి మీరు సహకరించుకుంటా ఉంటే ఇవి ఎల్లకాలం సాగదు. రాబోయే రోజుల్లో మీ పతనం నాశనం గ్యారంటీ ఉంది. రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. మహావినాయక చవితిని మీరు అడ్డుకున్నారు, దాని ప్రతిఫలం మీరు అనుభవిస్తారని చెప్పి కూడా హైందవులందరం కలిసి ఏకతాటిపైన మీకు తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు ముందు తీసుకోకండి. జై హింద్, జై భారత్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కొరకు, అదేవిధంగా ఒక మెజారిటీ వర్గంలో జరుగుతున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, పూజ కానీ అంటే దేవాలయాలు కానీ, ఇట్లా గణేష్లు పెట్టడం కానీ, ఇటువంటి గణేష్ ఉత్సవాలు, దుర్గామాత ఉత్సవాలు, ప్రతి హిందూ ఉత్సవాలను ఏదో ఒక కారణంతో ఈరోజు కరోనా అనే ఓ మహమ్మారి దాన్ని బోచిగా చూపిస్తూ, అదేవిధంగా వేరే రకరకాలుగా అంటే మీడియా మిగతా ప్రభుత్వం ఏదో ఒక కారణంతో అంటే ఒక్కొక్కసారి పర్యావరణం లోపిస్తుందని, పర్యావరణంకు ఆటంకం కలుగుతుందని, ఆ విధంగా ఒక్కొక్కసారి కరోనా, ఇప్పుడు కరోనా ఉంది అందరికీ కరోనా పాకుతుంది అని చెప్పేసి మన వినాయకుని యొక్క ఉత్సవాలను తగ్గించి ఊరికొకటి గ్రామంకి ఒకటి పెట్టుకోమని ఇట్లా ఆర్డర్ వేయడం, మమ్మల్ని ఆర్డర్ చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రతినిధిగా నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వానికి హిందుత్వంలో జరుగుతున్న సాంప్రదాయాలు, మేము చేసుకునే పండుగలకు ఈ విధంగా చేసుకోండి, ఈ గణేశునికి లడ్డు పెట్టుండి, ఈరోజు పులిహోర పెట్టుండి, ఈరోజు మేము మెను ఇస్తున్నాం, ఇదే నైవేద్యం పెట్టుండి అనే స్థితిలో మన ప్రభుత్వం నడుస్తుంది. మేము విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కదా, మరి కోవిడ్ నిబంధనల్లో అనేక రకాల వైన్ షాపులలో కూడా లైన్లు కట్టారు. ఒక్కొక్కరికి దగ్గర 100-200 మంది ఉంటారు, మరి అక్కడ కోవిడ్ లేదా? కేవలం గణేష్ ఉత్సవాల దగ్గర, గుడుల దగ్గర, తర్వాత మిగతా ప్రార్థనా స్థలాల దగ్గరనే కోవిడ్ వస్తుందా? అదేవిధంగా వేరే మతస్థులు తీసుకుంటే వాళ్ళ ప్రార్థనలు జరుగుతున్నాయి, వాళ్ళ అన్నీ కూడా జరుగుతున్నాయి, వాళ్ళ పండుగలు కూడా మంచిగా జరుగుతున్నాయి. కేవలం హిందుత్వ పండుగలు వచ్చే వరకే ఈయన ఈ విధంగా చేయడం సబబు కాదు. కాబట్టి దయచేసి చెప్తున్నాం కేసీఆర్ గారికి, ఇటు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇదే విధంగా మీ యొక్క నడవడిక ఇదే విధంగా ఉంటే ఇదే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పి మిమ్మల్ని కాదరాస్తారు. ఇది హిందూ రాష్ట్రం అవుతుంది, తెలంగాణ రాష్ట్రం హిందూ రాష్ట్రం అవుతుంది. కేసీఆర్ ఖబర్దార్, హిందువులతోటి పెట్టుకోకని మీకు అందరికీ వివరిస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సద్భక్త మహాశైలు మరియు సత్యమతులు, అట్లే హిందవ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇందిరా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకి గణపతి నవరాత్రుల్లో చాలామంది తాండ్రులో విద్యార్థులు కానీ పెద్ద మనుషులు కానీ గణేష్ మంటపాలు చాలా దాదాపు 400 వరకు పెడుతుండే. ఇప్పుడు మన తాండ్రు పట్టణంలో 40 గణేష్లు మాత్రమే పెట్టవలసి వచ్చింది. కేసీఆర్ గారు కోవిడ్ నిబంధనలని అట్లాగని ఇట్లాగని అందరినీ జనాల్ని భయపెట్టించి మరీ గణపతి ఉత్సవాలు జరుపుకోనియకుండా హిందువులకు అడ్డుపడుకుంటున్నాడు. అట్లాగే మొన్న జరిగిన పండుగలు, ముస్లిం పండుగలు కానీ, రేపు వచ్చే మొహరం పండుగ, బక్రీద్ పండుగలు కానీ కూడా అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆ పండుగలు జరుపుకుంటున్నారు. మరి మన హిందువుల విషయంకి వచ్చేసరికి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోనియకుండా కేసీఆర్ గారు అడ్డుపడుతున్నారు. కావున అందరినీ సమంగా చూడాలని, హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే కాకుండా మన వంతు కూడా కొంచెం ఎక్కువగా చూడాలని ఆశిస్తూ అవకాశం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆదేశానుసారము మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి యొక్క ఆదేశం ప్రకారము గణేష్ల యొక్క ఉత్సవాలని జరుపుకున్నట్టుకు
राष्ट्र ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అంటే సడన్ కొద్ది కొన్ని పాలన ఏర్పాటు చేయాలని భయభ్రాంతులకు నిర్వాహకులకు భయభ్రాంతులు గురి చేస్తుంది. కాబట్టి దాని కొరకు నిరసనగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చేసి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇవ యావత్ భారతదేశంలో ఈరోజు జరుపుకున్నటువంటి గణేష్ ఉత్సవాలను మన తెలంగాణలో ఎందుకు జరుపుకోలేకపోతున్నాము మనం చింతించాల్సిన అవసరం అది. ప్రభుత్వం ఎవరి కొమ్ము కాస్తుంది, మరి ఎందుకు ఈ విధంగా నిబంధనలు పెట్టింది అనేది. ఈ కోవిడ్ అంటున్నాం, కోవిడ్కి అందరు కూడా భయపడుతున్నారు. ఎవరు ఎవరెవరు ఏ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి మేము నిరసన తెలుపుతూ ఈరోజు ఆర్డీఓ గారికి మెమరాండం తెలుపుతున్నాం.